राष्ट्र प्रधान नरेंद्र मोदी पर्यटन मुगिसिंदी दादापू 2.5 गंटल राष्ट्र में पर्यटिंचारु प्रधान नरेंद्र मोदी अयिते परेड ग्राउंड सभ संदर्भंगा राष्ट्र सरकार पै परोक्षंगा तीव्र स्थायिलो मंडिपड्डारु अविनीति सरकार पै प्रति ओक्करू पोराडालनि चेप्पारु प्रधान मोदी अविनीति सरकार नु गद्दे दिंचेंदुकु कलिसि रावालनि पिलुपुनिच्चारु కొందరి చేతుల్లోనే అధికారం ఉందన్నారు అవినీతి పర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలా వద్దో ప్రజలు చెప్పాలన్నారు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని తెలిపారు తమపై పోరాటానికి వ్యతిరేక శక్తులు ఏకమయ్యాయని చెప్పారు సామాజిక న్యాయమే తమ లక్ష్యమన్నారు పిఎం మోడీ అంతకుముందు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని 10వ నంబర్ ప్లాట్‌ఫామ్ పై జెండా ఊపి లాంచ్ చేశారు మోడీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గవర్నర్ తమిళిసై మంత్రి తలసాని కార్యక్రమంలో పాల్గొన్నారు ట్రైన్ లో కొంతమంది విద్యార్థులు నల్గొండ వరకు వెళ్లారు అంతకుముందు సికింద్రాబాద్ స్టేషన్ లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కిన ప్రధాని అందులో ఉన్న విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు చదువు విషయాలతో పాటు ఇతర అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మోడీ తర్వాత రైలును ప్రారంభించారు కార్యక్రమం తర్వాత ప్రధాని చెరియాల పెయింటింగ్ ను అందజేశారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సికింద్రాబాద్ తిరుపతి వెళ్ళే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సికింద్రాబాద్ నుంచి బయలుదేరనుంది మధ్యాహ్నం 2:30 వరకు తిరుపతి వెళ్ళనుంది ట్రైన్ నల్గొండ గుంటూరు ఒంగోల్ నెల్లూరు స్టేషన్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆగనుంది ఇక తిరుపతి సికింద్రాబాద్ ట్రైన్ తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3:30కు బయలుదేరి రాత్రి 11:45 వరకు సికింద్రాబాద్ చేరుకోనుంది ఒక మంగళవారం తప్ప మిగిలిన అన్ని రోజుల్లో సికింద్రాబాద్ తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్ నడవనుంది ఈ ట్రైన్ లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ ధర 1680 రూపాయలు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీల ధర 3080 రూపాయలుగా ఉంది ఉదయం 11:30కు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో బేగంపేటలో ల్యాండ్ అయ్యారు ప్రధాని ఎయిర్‌పోర్ట్ లో ప్రధానికి గవర్నర్ తమిళసై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి తలసాని సిఎస్ శాంతికుమారి డీజీపీ అంజనీ కుమార్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ ఎంపీ లక్ష్మణ్ ఇతర ప్రముఖులు స్వాగతం పలికారు బేగంపేట నుంచి ఎస్పీజీ సెక్యూరిటీ మధ్య ప్రధాని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు आज किसानों को विद्यार्थियों को छोटे व्यापारियों को छोटे कारोबारियों को आर्थिक मदद का पैसा सीधे उनके बैंक खाते में भेजा जाता है हमने देश भर में डिजिटल पेमेंट की व्यवस्था आखिर ये पहले क्यों नहीं हो पाता था ये इसलिए नहीं हुआ क्योंकि परिवारवादी ताकतें व्यवस्था पर सिस्टम पर अपना कंट्रोल छोड़ना नहीं चाहते थे किस लाभार्थी को क्या लाभ मिले कितना मिले इसका नियंत्रण ये परिवारवादी अपने पास रखना चाहते हैं इससे इनके तीन मतलब सत्ते थे एक इनके ही परिवार की जय जयकार होती रहे दूसरा करप्शन का पैसा इनके परिवार के पास ही आता रहे और तीसरा जो पैसे गरीब के लिए भेजे जाते हैं वो पैसे इनके भ्रष्ट इकोसिस्टम के अंदर बांटने के काम आ जाए आज मोदी ने भ्रष्टाचार की इसली जड़ पर प्रहार कर दिया है मुझे तेलंगाना के भाई बहन बताइए आप जवाब देंगे
भ्रष्टाचार के खिलाफ लड़ना चाहिए कि नहीं लड़ना चाहिए, भ्रष्टाचारियों के खिलाफ लड़ना चाहिए कि नहीं चाहिए, देश को भ्रष्टाचार से मुक्त करना चाहिए कि नहीं करना चाहिए। कितना ही बड़ा भ्रष्टाचारी हो, कानूनी कदम उठाने चाहिए कि नहीं उठाने चाहिए, भ्रष्टाचारियों के खिलाफ कानून को काम करने देना चाहिए कि नहीं करने देना चाहिए। और इसलिए ये लोग तिल मिलाए हुए हैं, बौखलाहट में कुछ भी किए जा रहे हैं। कुछ दिन पहले तो ऐसे कई राजनीतिक दल को अदालत में चले गए, कोर्ट के पास पहुंच गए थे कि हमें सुरक्षा दो, ये हमारे भ्रष्टाचार की किताबें कोई खोले नहीं। कोर्ट के पास गए, कोर्ट ने वहां भी उनको झटका दे दिया और क्या वापस भेज दिया।